अंदर की ना हृदयपूर्वक नमस्कार जनसेन पार्टी स्थापित मूडो संवत्सरं सदर्भंग अंदर की सपोर्ट की मुख्य मीडिया वेपर प्रति सपोर्ट की अला अभिमाल की जल वाइस डस्पे अंदर की ना हृदयपूर्वक नमस्कार जनसेन पार्टी आविर्भाव संवत्स दिनोत्सव मूडो संवत्सर पार्टी की अन्नी रकाल सहकिया प्रतिनिधुंदी जर्नलिस्ट की प्रति प्रेस मीट सदर्भ में प्रति हृदयपूर्वक कृतज्ञता अलागे पार्टी की अंडदंड अभिमाल की पार्टी सपोर्टर्स की कार्यकर्ता की अंदर की प्रति पेर पेर ना हृदयपूर्वक धन्यवाद पार्टी निर्माण कार्यक्रम मोने चपा स्टार्ट लास्ट मैं मीटिंग चनेत कार्यक्रम चपाँ सो दिन तगट आविर्भाव दिनोत्सव सदर्भंग इधु पोर्टल स्टार्ट जरिए दी मुख्य उद्देश्य पार्टी पॉलिसी चयबो मुझे मैं थिंक टैंक इंटलेक्चुअल ग्रूप तो पब्लिक पार्टिसिपेशन कावाल బలమైన సంకేతాలు రావడం వల్ల దీనిని ఒక ఆల్మోస్ట్ యాజ్ ఆన్ టుడే ఈ రోజు మేము ఒక ప్రస్తానికి ఒక 32 ఇష్యూస్ లాంటివి ఐడెంటిఫై చేశాం. ప్రజల నుంచి అంటే మేధావుల దగ్గర నుంచి విద్యార్థుల దగ్గర నుంచి ఇంక్లూడింగ్ హౌస్ వైస్ దగ్గర నుంచి కూడా మేము ఒపీనియన్స్ తీసుకుంటున్నాం ప్రతి ఒక్క 32 ఇష్యూస్ మీద. సో ఆ వెబ్ ఆ పోర్టల్లోకి ఒకసారి లాగిన్ అయితే మటుకు వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలు తెలియజేయచ్చు. కాకపోతే చాలా సంక్షిప్తంగా ఒక 2500 మాటల్లో సంక్షిప్తంగా వాళ్ళు చెప్పగలిగేది చాలా స్పష్టంగా సూటిగా చెప్పాలి. అలాగే వాటిలో బాగా సరిగా చెప్పాలంటే బాగా అంటే వాళ్ళ అభిప్రాయాలను చాలా జాగృతగా పంపించిన వాళ్ళందరినీ కూడా మేము కొంత ఐడెంటిఫై చేసి జూన్ నుంచి మేము పార్టీ నిర్మాణ కార్యక్రమాలు స్టార్ట్ అవుతుంది. అట్లా భాగంగా ముఖ్యంగా మీకు 2019 ఎన్నికలకి యువత కి పెద్దపీట వేద్దాం ఇదల్చుకున్నాం పార్టీ తరపు నుంచి. మోర్ దెన్ 60% యూత్ లీడర్షిప్ని మేము టార్గెట్ చేస్తున్నాం. అలాగే ముందు లీడర్స్ని ఐడెంటిఫై చేయడానికి జూన్ నుంచి మేము ఒక ప్రణాళిక ప్రక్రియ మొదలు పెట్టబోతున్నాం. నెక్స్ట్ మార్చికి జనసేన పార్టీ ఫుల్ ఫ్లెజ్డ్గా పొలిటికల్ పార్టీగా అంటే అన్ని రకాలుగా మరి ఒక సరైన దశలో ఉంటుందని నేను ముందు తీసుకెళ్ళాను. మా ప్రయత్నం మేము చేస్తున్నాం మేము అందరం కలిపి. సో అలాగే విధంగా సందర్భంగా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అభిప్రాయాలు చేయవలసిన మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. మీరు ఒకసారి చెప్పండి రాజ్ ఒకసారి మాట్లాడండి. ఉంది అంటే రెండు స్టేట్స్లో రిజిస్టర్ చేశాం పార్టీని. రెండు ఎలక్షన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి మాకు గుర్తింపు ఉంది రెండు స్టేట్స్ నుంచి. కాబట్టి దీన్ని ఎలా అంటే ముందు పార్టీ నిర్మాణ కార్యక్రమం చేయబోయే ముందు మాకేంటంటే చాలా బలమైన కార్యకర్తలు ఉన్నారు ప్రతి చోట, ఇంక్లూడింగ్ కర్ణాటక, తమిళనాడు దగ్గర బోర్డర్ ఏరియాస్లో, ఇంక్లూడింగ్ ఒడిశా దగ్గర. కాబట్టి మాకు సమస్యలు ఏంటంటే ప్రజలు మా మీద అంటే ఆ కార్యకర్తలు కానీ ప్రజల మీద నమ్మకాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగే సరైన యువ నాయకత్వం కోసం అంటే ఎలాంటి వాళ్ళని తీసుకురావాలి, వాళ్ళు ఎలా బయటకు వస్తారు అనేది అందరం కూడా చాలామంది రావాలని బయటకు ఉంటుంది. కాకపోతే వాళ్ళని అందరూ రప్పించే విధానాలు ఏంటనే విధి విధానాల గురించి మేము ఆలోచిస్తున్నాం. దాంట్లో ముందుగా మేము జూన్ నుంచి స్టార్ట్ చేయబోతున్నాం. అది ఇట్స్ టూ ఎర్లీ టు సే నేను ఎట్లా మేము వాళ్ళని బయటకు రాదలుచుకుంటున్నాం అనేది. అలాగే తెలంగాణలో కూడా ఈక్వల్గా చేయబోతుంది. పూర్తి స్థాయిలో పోటీ చేస్తాం ఉచ్చ ఎన్నికలు 2019. ప్రస్తుతానికి అంటే నాకు పొత్తులు ఇవన్నీ నాకు తెలియదు కానీ ప్రస్తుతానికి ఖచ్చితంగా పోటీ చేస్తాం. సందర్భం రెండు రాష్ట్రాల్లో పోటీ చేస్తాం. రెండు రాష్ట్రాలు పోటీ చేస్తాం. అంటే వాళ్ళకి స్పష్టత ఇవ్వబోయే ముందు ఏంటంటే ముందు మా నిర్మాణం పార్టీ నిర్మాణం ఇవన్నీ జరిగిన తర్వాత మాకు కూడా ఒక బలమైన అవగాహన ఉంటుంది. అది అయిన తర్వాతే అంటే అంటే వాళ్ళని మేమంటే మీ పొత్తు పెట్టుకోబోయేది కూడా అంటే వాళ్ళ అంటే మన కమ్యూనిస్ట్ పార్టీలు కానీ ఇవన్నీ ఏంటంటే చాలా వామపక్ష పార్టీలు కూడా ఎనీ ఉన్న ఏ పార్టీ అయినా సరే చాలా బలమైన నిర్మాణాలు కలిగి ఉన్న పార్టీలు, వాటితో మేము
కలిసి పనిచేయాలన్నా కానీ ఏ విధంగా ఎలాంటి పొత్తులు కుదుర్చుకోవాలనుకున్నా కానీ మాకు మేము కూడా అలాంటి కార్య అంటే మేము అలాంటి పార్టీ నిర్మాణం జరగకుండా చేయడం సరైంది కాదు. లాస్ట్ 2014 చేసామంటే అది ఒక ప్రత్యేక పరిస్థితుల్లో చేసాం, కానీ 2019 అదే పరిస్థితులు లేవు కాబట్టి మేము అందులో పార్టీ నిర్మాణం కంప్లీట్ చేసిన తర్వాతే చేయదలుచుకున్నాం. అది మా పార్టీ నిర్మాణం అయిన తర్వాతే ఎలా పొత్తులు పెట్టుకుంటాం లేదంటే అవసరం ఉందా లేదో వీటిని ముందు ముందుగా ఆలోచిస్తాం. అట్లాగా అంటే అసలు ముందు అసలు అట్లా అనుకోలేదండి. అంటే మెయిన్గా ఏంటంటే ఒక ఆల్టర్నేట్ అంటే ఒక పొలిటికల్ థాట్ ఉండాలి అనేది మా అందరి ఉద్దేశం. అది పవర్లో తీసుకొస్తారా అనికంటే కూడా మాకు ప్రజల సమస్యల్ని ఎంత బలంగా ముందుకు తీసుకెళ్ళగలం అనే ముఖ్య ఉద్దేశం యాక్చువల్ స్థాపించినప్పుడు. ఎందుకంటే 2014 మేము మార్చి 14 మేము ఆ రోజు చెప్పినప్పుడు కూడా రాష్ట్ర విభజనని అందరూ ఎవరెవరి పార్టీ కోణాల్లోనూ ఆలోచించారు, కానీ ఒక హోలిస్టిక్ దృష్టితో ఎవరు మాట్లాడలేదు. దాని మేము వచ్చింది కూడా అదే ఉద్దేశంతో మేము స్టార్ట్ చేసాం పార్టీ. ఎవరు కూడా అందరూ సామాన్య జనం బాధపడేది వాళ్ళ ఆలోచన విధానాన్ని ఎవరు ప్రతిబింబించట్లేదు అని చెప్పి ఆ ఉద్దేశంతో మేము దాన్ని ఎగ్జాక్ట్ మేము రిఫ్లెక్ట్ చేస్తాం మాట్లాడము ఆ రోజు కూడా 2014 కూడా. సో ఇది మోర్ దెన్ పవర్ బేస్డ్ వీటన్నిటికంటే కూడా ముందు ప్రజల సమస్యల్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, ఎలా పరిష్కారం మార్గాలు వెతకాలనే ముఖ్య ఉద్దేశమే. పవర్ వచ్చినా రాకపోయినా పార్టీ అనేది ప్రజల కోసం ఉంటుంది. సర్వే చేయించారండి అది అట్లా నేను ఆలోచించండి. ఆ సర్వేలు మారచ్చు ఇవన్నీ ఉండొచ్చు, కానీ నేను సర్వేల మీద ఆధారపడి కూడా అంటే ఒకరోజు పాజిటివ్గా రావచ్చు ఇంకోరోజు నెగిటివ్గా రావచ్చు, కానీ మేము ఒక ఖచ్చితమైన ఒక ఆలోచన విధానంతో పార్టీ స్థాపించడం జరిగింది. ఇది అంటే ఒకసారి పాజిటివ్ ఉంటే బాగానే ఉంటుంది, సంతోషమే, కానీ బట్ అదే మాకు కొలమానం కాదు. ఇక వీఆర్ టేకింగ్ ఐడియాలజీ ఫార్వర్డ్. గ్యాప్ ఇవ్వడానికి ఫస్ట్ అంటే వాళ్ళు అందరూ అడిగి కోరింది ఏంటంటే మాకు ఎగ్జామ్స్ టైం మాకు ఇప్పుడు అందరికీ జనవరి మన మార్చి నుంచి మా దాకా, అందుకని విద్యార్థి సంఘాలు అందరూ కూడా రిపీటెడ్ రిక్వెస్ట్ వచ్చిన పార్టీ ఆఫీస్కి. సో దానివల్ల కొద్దిగా ఏప్రిల్ మే దాకా ఆలోచిస్తాం. అది ఒకటి ఆ పార్టీల తాలూకు వైఫల్యం కూడా ఉంటుంది, గవర్నమెంట్ల తాలూకు అప్పుడు వాళ్ళ ప్రభుత్వాల్లో అంటే పదవులో పవర్లో ఉన్న ప్రభుత్వాల తాలూకు వైఫల్యం కూడా ఉంటుంది. అలాగే మేబీ ఉత్తరప్రదేశ్ చూస్తే వాళ్ళకి విత్ ఇన్ వాళ్ళ కుటుంబ కలహాలు ఇవన్నీ కూడా చాలా రిపీటెడ్ ఉన్నాయని చెప్పి నాకు లాస్ట్ టైం ఆయన యుఎస్తో ఆయన స్టీవ్ జార్డెన్ కూడా నాకు ఆ రోజున అఖిలేష్తో పనిచేసిన ఆయన కూడా అందు కూడా ఏంటంటే వాళ్ళ కుటుంబ కలహాలు కొంచెం ఇంపాక్ట్ ఉంటుంది, అది మరి ఎలా దాన్ని బయటకు వస్తారు అని చెప్పి ఆయన కూడా ఒకలాంటి డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు ఆ రోజున. ఈరోజు అదే నిజమైందండి. సార్ సంతృప్తి వీటన్నిటికంటే కూడా చేసుకుని అంటే మా స్థాయిలో ఎంతవరకు చేసుకుంటే వెళ్ళగలిగామని చేస్తూనే ఉన్నాం. మా పరిమితులు మాకున్నాయి. 100% మేము అనుకున్నది మొత్తం చేయగలిగామంటే ఖచ్చితంగా అంత స్థాయికి రీచ్ అవ్వలేకపోయాం. కాకపోతే ఏంటంటే స్పిరిట్ ఎక్కడ చావలేదు. మేము చేయదలుచుకుని చేస్తూనే ఉన్నాం, కానీ వీ నీడ్ గ్రేటర్ నెట్వర్క్ కావాలి, లాడ పార్టీ నిర్మాణం జరగాలి. దీనివల్ల ఏమవుతుంది, ప్రజెన్స్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ సమస్యల మీద పోరాటం చేయడానికి శక్తి ఉంటుంది. ప్రస్తుతం శక్తిని సమకూర్చుకుంటున్నాం. అంతవరకు చెప్పగలం. అంటే మేజ్ అంటే నేను ఇప్పుడు ఆ ప్లాన్స్ యాక్షన్స్ ఇప్పుడు నేను చెప్తే అది ఏమైపోతుంది అంటే నాకు పత్రికా ముఖంగా చెప్పగలిగేది కాదు, ఇది మీడియా ముఖంగా చెప్పగలిగేది కాదు. నాకున్న అంటే జనసేనకి అట్రాక్ట్ అవుతుంది చాలా కొత్త తరం యువత, కొత్త తరం నాయకులు కా యువకుల్లో ఉన్న నాయకత్వ లక్షణాల యువత. సో వాళ్ళందరినీ మాకు ఎలా బయటికి తీసుకురావాలి, వాళ్ళని ఎలా ఇంటరాక్ట్ చేయాలి, వాళ్ళని ఎలా ప్రొజెక్ట్ చేయాలి అనేది మాకు కొంతమంది లెక్చరర్స్ ప్రొఫెసర్స్ కూడా వాళ్ళ సలహాలు తీసుకోవడం జరుగుతుంది. రెండు వేల పద్నాలుగులో అంటే నేను అనేది ఏంటంటే ఒక పార్టీ తాలూకు లక్ష్యం ప్రజల సమస్య మీద పోరాటమే, కానీ అంతిమ లక్ష్యం అధికారం కాకూడదన్న ఉద్దేశం తప్ప. నేను అంటే ఒకటేనంటే మన ఆంధ్రప్రదేశ్ సంబంధించినంత వరకు వెనుకబడిపోయిన జిల్లా అనంతపురం.
నాకు అనంతపూర్ నుంచి మా ఎందుకంటే రిప్రజెంట్ చేయాలి అనంతపూర్ నుంచి. సార్ సార్ ప్లీజ్ యా ప్లీజ్ లే సార్ అలాంటి ఆలోచన నాకు లేదు ఆయనకు కూడా లేదు. సో వీఆర్ టూ ఇండిపెండెంట్ ఇండివిజువల్ టూ ఇండిపెండెంట్ పీపుల్ అండ్ మా ఆలోచన విధానం ఒక దారిలో వెళ్ళలే ఒకటే దారిలో కలిసి నడవాలి. అందువల్ల అంటే మీకు పార్టీ నిర్మాణం కొంచెం మెల్లిగా జాగ్రత్తగా అంటే ఆచితూచి అడగడానికి కూడా కారణం ఏంటంటే ప్రజారాజ్యం చూశాను మనుషులు రకరకాల పార్టీల నుంచి వచ్చి వాళ్ళ వాళ్ళ స్వలాభాల కోసం వాళ్ళ వ్యక్తిగత లబ్ధి కోసం ఆ పార్టీని ఒక ఒక సరైన విధి విధానాల్లో వెళ్ళనివ్వకుండా అంటే వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత ఎజెండాస్ పట్టుకొచ్చారు ముందుకి. సో అలాంటి జరగకుండా ఉండాలి నేను కొంచెం జాగ్రత్త కొంచెం కాపు కావాల్సిన అవసరం ఉంది నాకు. అందుకని కొంచెం విమర్శలు ఉన్నా కానీ ఎందుకు కొంచెం జాగ్రత్తగా వెళ్తానంటే గతంలో జరిగిన అనుభవాల దృష్ట్యా కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి అడిగేస్తాను. ఓకే సార్ ఒకటి చెప్తాను. లేదు అంటే మొన్న మీకు స్టార్ట్ చేసిన తెలంగాణ నుంచి మాకు మీరు తెలియాల్సి నేను చాలా ఎక్స్టెన్సివ్గా నేను తెలంగాణలో తిరిగాను నా పిఆర్పి టైంలో. కాకపోతే ఏంటంటే మొన్న లాస్ట్ టైం మరి కార్పొరేషన్ ఎన్నికలకు కూడా నన్ను చాలా రకాల ఒత్తిళ్ళు వచ్చినా కానీ నన్ను పోటీ చేయమని జనసేనకి నా ఉద్దేశం ఏంటంటే ఒక పార్టీ టీఆర్ఎస్ పార్టీకి చాలా స్పష్టమైన ప్రజలు మెజారిటీ ఇచ్చినప్పుడు ఆ తీర్పుని గౌరవించాల్సిన అవసరం ఉంది. అలాగే నేను వచ్చి మళ్ళీ కార్పొరేషన్ ఎన్నికల్లో పెట్టి నాకు ఎందుకు దాన్ని అలాంటి రసభాస క్రియేట్ చేయడం నాకు ఇష్టం లేదు. అందుకే పరిపూర్ణమైన ఒక్కరి ఒక పార్టీ ఒక ప్రభుత్వం సంపూర్ణంగా ఉండాలి అంటే డెవలప్మెంట్ కూడా మళ్ళీ కొంచెం అటు ఇటు లేకుండా ఒక్కరి చేతిలో ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో దాన్ని అసలు అలాంటి థాట్ డిస్టర్బెన్స్ థాట్లలో డిస్టర్బెన్స్ దేనికని చెప్పి ముందుకెళ్ళలేదు. నేను ఏపీలో చేస్తాను. అంటే నాకు తెలియదు ఆపు ఆవిర్భావం ఎట్లా ఉంది నాకు తెలియదు కానీ ఇది నాకు ఏంటంటే ఎక్స్ట్రీమ్లీ ఐడియలిస్టిక్గా నేను ఆలోచించాలని ఉంటుంది నాకు వ్యక్తిగతంగా. కానీ వాస్తవంగా చూస్తే మనకి సీనియర్ పొలిటికల్ లీడర్షిప్ అవసరం ఉంది. అలాగే ఓన్లీ అసలు కంప్లీట్ ఐడియలిస్టిక్ బేస్డ్కి వెళ్దామంటే చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే ఎంతో కొంత ఒక ప్రాగ్మాటిక్ మీన్ ఒక ప్రాక్టికల్ అప్రోచ్ ఎంత విధి విధానాలు ఎంత ఫ్లెక్సిబుల్గా ఉండాలి అట్ ద సేమ్ టైం మన ఐడియాలజీ నష్టపోకుండా ఎలా ముందుకు తీసుకెళ్లాలన్నది ఆలోచన. చాలామంది ఉన్నారు అని మనం ఎప్పుడు మీరు అంటే యువతను ఎప్పుడు అండమైన్ చేయాలి వాళ్ళు చాలా. అది అండ్ ఆల్ అంటే నేను లాస్ట్ టైం ఎన్డీఏ ఈసారి ప్రస్తుత యాజ్ ఆన్ నౌ ఐఎమ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ఎన్డీఏ రైట్ నౌ దిస్ సెకండ్ యాజ్ ఆన్ టుడే ఇట్స్ టూ ఎర్లీ టు సే సార్ యాజ్ ఆన్ నౌ బట్ ఫర్ మీ రైట్ నౌ బికాస్ నేను ఎందుకంటే వాళ్ళ ఫ్రమ్ ద వాళ్ళ సైడ్ నుంచి నేనే ఎలాంటి పదవులు తీసుకోలేదు. నేను వాళ్ళకి ఉంటుందని నిస్వార్థంగా చేసింది ఏంటంటే మీరు ఆంధ్రప్రదేశ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆదుకుంటారు నిలబడతారనే ఉద్దేశంతో నేను ఎలాంటి ఆశించకుండా చేశాను. అవి నెరవేర్చినప్పుడు నేను వాళ్ళతో ఎన్డీఏతో ఉన్నాను అనుకోవడం అది ప్రజా వ్యతిరేకమైన ఆలోచన విధానం అవుతుంది. అందుకని నేను దానికి అవును సార్ నాకు ఎలా ఉందంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు మేము కలిసి పనిచేసాం. ఈరోజుకి నేనేంత వాళ్ళకి అనుభవం అనుభవజ్ఞులు చంద్రబాబు ముఖ్యమంత్రి గారి తాలూకు అనుభవం కావాలి అని ఉన్నాయి.
కాకపోతే రెండు ఇంకా వెళ్ళాల్సినంత రీతిలో ప్రజలకి సరిగ్గా అందట్లేదు, పాలసీలు ఇంకా ముందుకు తీసుకెళ్లొచ్చు, బలంగా తీసుకెళ్లొచ్చు ఉంది. కాకపోతే ఏంటంటే నేను ఒకళ్ళ తాలూకు అనుభవాన్ని నేను అంత చాలా సడన్ ఐ కాంట్ బిలీవ్ ఇట్. అంటే వ్యతిరేక ఇప్పుడు నేను అనేది అంటే ఇంక్లూడింగ్ మనకి ఉదాహరణకి ఆ రోజున మన ప్రధానమంత్రి గారు ఎన్డీఏ మన సెంట్రల్ హాల్లో ఉన్నప్పుడు ఆయన అన్నది ఏంటంటే అంతకుముందు వచ్చిన ప్రధానమంత్రులు కూడా చాలా బాగా చేశారు, నేను ఒక్కడే కాదన్నది ఆయన చెప్పారు. అంటే ఏంటంటే నేను ప్రీవియస్ తాలూకు పార్టీలు కానీ ప్రభుత్వాలను కానీ తాలూకు పనితీరుని చాలా ఈజీగా అండర్మైన్ చేయలేం, అది అవివేకం అవుతుంది. అలాగే నా ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం పనితీరుని చాలా ఈజీగా నేనంటే ప్రత్యేక పార్టీ రాజకీయ పార్టీ అంటే ప్రభుత్వంలో ఉన్న ఏ పార్టీని సరే దుయ్యబట్టడం అనేది సరైన విధానం కాదు. ఐ ప్రిఫర్ ఎ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. దానివల్ల ఏమనిపిస్తుంది, ఒకసారి వాళ్ళకి సపోర్టింగ్గా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళ తప్పొప్పుల్ని సరైన విధి విధానాలతో వెళ్ళి చూపాలనుకుంటున్నాను. నేను ఎవరికి సపోర్ట్ లేను, ఎవరికి ప్రో ఎవరికి యాంటీ కాదు సార్. ఐఎమ్ ప్రో పీపుల్. నేను అంటే అట్లా చెప్పట్లేదు. నేను అంటుంది ఏంటంటే వారి విధి అంటే ప్రభుత్వానికి మీరు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతుంది, వ్యతిరేకంగా మాట్లాడతాను కానీ నేను సరైన విధి విధానాలతోనే మాట్లాడతాను. వాళ్ళు వేలెత్తి చూపడంలో ఒక సరైన కన్స్ట్రక్టివ్ విమర్శ ఉండాలని నేను కోరుకుంటానని చెప్తాను. అంటే నా ఉద్దేశం సార్, ఇప్పుడు ఇన్ని పొలిటికల్ పార్టీలు లాస్ట్ ఇన్ని డికేట్స్లో ఎవరు కన్సిస్టెంట్గా ఒక మాట మాట్లాడారండి? ఒక సమస్యను తీసుకొని ఇన్ని సంవత్సరాలు ఏ పొలిటికల్ పార్టీ ఉంది? ఒక చిన్న ఒక ఇంక్లూడింగ్ భీమరావు బాడా ఇష్యూ జరిగింది లాస్ట్ టైం, ఆ రోజుకి రెండు రోజులు మాట్లాడతారు మళ్ళీ మానేస్తారు. నేను ఏ రోజైనా సరే తక్కువే మాట్లాడతాను, కానీ చాలా కన్స్ట్రక్టివ్గా చాలా బలంగా మాట్లాడుతాను దాని మీద. దాన్ని ఎప్పుడు నేను నా స్టాండ్ మార్చుకోలేదు. కాకపోతే ఏంటంటే క్రిటిసైజ్ చేయాలి కాబట్టి దాన్ని నేను ఏమంటే పొలిటికల్ బుల్లింగ్ అంటాను, లేదంటే కైండ్ ఆఫ్ పొలిటికల్ ర్యాగింగ్ అంటాను ఇలాంటి విధి విధానాలు. ఇంకా ప్రస్తుతానికి ఇంక లేదండి. అంటే నాకు ఈ మధ్యన మొన్న నేను ఎక్కడికి వెళ్ళినప్పుడు నాకు రిపీటెడ్గా వస్తుంది ఏంటంటే అది మన సంగారెడ్డి దగ్గర ఉండే నాకు పొల్యూషన్ ఇది మీద నాకు రమ్మని చెప్పి నాకు రిపీటెడ్ రిక్వెస్ట్ ఉన్నాయి. దాన్ని ఒకసారి అటు సైడ్ అని వెళ్తాను, ఒకసారి వెళ్ళాల్సి వస్తుంది. నో సార్, ఐ డోంట్ ఫీల్ ఇట్స్ నాట్ అబౌట్ గెటింగ్ చీటెడ్ ఆన్ సంథింగ్, ఇట్స్ నాట్ అట్ ఎ పర్సనల్ లెవెల్. ఇట్ ఈస్ పొలిటికల్ పార్టీస్ అకౌంటబిలిటీ సార్. నో మ్యాటర్ వెదర్ దేర్ నేషనల్ పార్టీ ఆర్ స్టేట్లో రీజనల్ పార్టీ, ఐ ఫీల్ దే ఆర్ అకౌంటబుల్ టు పీపుల్. And the promise was given to people, I believe they should honor it. When they go away from their the intended word or promise, I think it is a basic right of any individual, any India, any citizen of this country to raise their voice. భారత దేశంలో 5 సంవత్సరాలకు ఒక్కసారి పేదరిక నిర్మూలన ఎన్నికల రూపంలో జరుగుతుందని ముఖ్యమంత్రులే చెబుతున్న ఈ తరుణంలో మీరు డబ్బు ప్రభావం లేని ఎన్నికలు చేయగలనుకుంటున్నారు? నిజం అంటే అది ఎంతవరకు సాధ్యపడుతుందని కూడా ప్రయత్నమే లేకుండా ఎట్లా ఉంటుంది. నేను ఏం మాట్లాడుతానంటే నేను ఒక 20 ఇయర్స్ బ్యాక్ నేను సినిమాల్లో ఇట్లా వస్తాను లేదా పాలిటిక్స్ ఇలా వస్తాననేది ఒక థాట్లో ప్రూవ్ చేయలేము. ఇవి నేను నడుస్తా అంటే ఏమంటుందని వీ హ్యావ్ టు వాక్ ద టాక్. ఎంత పాసిబిలిటీ ఉంది, దాని రిజల్ట్స్ ఎలా ఉన్నది అంటే నేను నడవకుండా జరగదు అని నేను ఎప్పుడు అనుకోను. అసలు ముందు నడుతాను, నన్ను నడిచి చూస్తే ఏమేమి జరుగుతుంది చూద్దాం అనుకుంటాను. అవి నాకు ఇష్టం, డబ్బు ప్రభావం లేని రాజకీయాలు ఉండాలి మనస్ఫూర్తి కోరు. అలాగే నేను కది ఎవరైనా కోరుకుంటారు, కాకపోతే ఏంటంటే ఎవరికైనా డబ్బు వాళ్ళ జేబులో డబ్బులు ఖర్చు పెట్టడం ఎవరికి ఇష్టం? మళ్ళీ చెప్పరా, అదే నాకు అర్థం కాదు. అంటే అంత ప్యూరిటానికల్ పొలిటికల్ అట్మాస్ఫియర్ మా కంట్రీలో లేదు. మేబీ 70s తర్వాత అది పోయిందని ఉంది, అది రావాలని కోరుకుందాం. అంటే నాకు ఇది గోపీచంద్ గారి ధర్మవడ్డి కథ గుర్తొస్తుంది.
అంటే ఎవరైతే నువ్వు అంటే దూరం నుంచి చెప్తే మేము ఉంటాం కానీ నువ్వు మాకు ఓటు వేయటం మా కోసం పోరాటం చేస్తావంటే అది పాప నిజమే నా నిజంగా చాలా బాధ కలిగింది. అంటే కనీసం 90 ఓట్లు ఎన్ని వచ్చినాయి అన్నాను చాలా బాధ వేసింది. ఆవిడకి ఎంతో కొంత సపోర్టు ప్రజలు ఇంకా ఇచ్చి ఉండాల్సి నిలబడి ఉండాల్సి ఎందుకంటే వాళ్ళకున్న మరి ఆ ప్రత్యేకమైన చట్టం ఏదో ఉందో ఆర్మీ చట్టం దాని తాలూకు కష్ట నష్టాలు ఏమైనా తెలియదు కానీ నాకు ప్రత్యేకించి నాకైతే మా వ్యక్తిగతంగా ప్రజలు ఆవిడ తరఫున ఇంకొచ్చి ఉంటే బాగుండేది అని. అంటే నాకు ఒక సమస్య సార్ ఇది అది ముందుగా వెనకాలదా నా దృష్టికి వచ్చింది అది ముందుగా వెనకాలదా నాకు తెలియలేదు అందువల్ల మన వాళ్ళు చూడమని చెప్పాను. అది 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 నన్ను కలవక ముందు వచ్చిందా కలిసిన తర్వాత వచ్చిందా అనేది నాకు తెలియలేదు. అదొకటి అది నాకు అంటే ఒక పత్రికా ముఖంగా మీడియాలో వస్తే నేను నమ్మగలను కానీ సోషల్ మీడియాలో వచ్చేది అది ఫ్యాబ్రికేటెడ్ లేదా నిజమా ఇవన్నీ ఒకసారి శోధించిన తర్వాతే మాట్లాడాలి. మహిళా దినోత్సవం కూడా చాలా మంది మహిళలను అరెస్ట్ చేశారు. దేనికండి అంటే ఇది ఎక్వా పార్క్ ఇవన్నీ సమస్యలు ఏంటంటే ఆ ఓనర్స్ కూడా చాలా అంటే బయటికి రావాల్సి వస్తుంది. మేము వాళ్ళు పొల్యూషన్ లేదని అంటున్నారు వాళ్ళు. మరి ఆ పొల్యూషన్ ఎందుకు రాదు రావట్లేదని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఆ యాజమాన్యం మీద ఉంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ యాజమాన్యం నిజంగా వాళ్ళంత చిత్తశుద్ధితో ఉన్నారా నిజంగా వాళ్ళు ఆ పొల్యూషన్ క్రియేట్ అవ్వబడతా దానివల్ల అనేది వాళ్ళు ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ నేను ఎందుకు దీని గురించి ఎక్కువ మాట్లాడి నిజంగా వాళ్ళంత పొల్యూషనే క్రియేట్ చేయనప్పుడు రేపు పొద్దున్న దాన్ని పెద్ద స్థాయి గొడవ చేయడానికి కూడా నేను దాని మీద పోరాటం చేయడానికి సిద్ధంగానే ఉన్నాను. కాబట్టి నేను ఎందుకంటే నాకు ప్రభుత్వం కానీ ఓనర్స్ కానీ వాళ్ళు ఏంటంటే పొల్యూషన్ రావద్దు మేము వాళ్ళకి ఏం ఇబ్బంది లేదు అంటున్నారు. కానీ నిజంగా వచ్చే పరిస్థితులే వస్తే మటుకు దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలో నాకు బాధ తెలుసు. థ్యాంక్ యూ సార్. అంటే పార్టీ స్ట్రక్చర్ నేను ఆలోచిస్తుంటే ఇందాక మీరు అడిగే ఇక్కడ అడుగుతున్నారు. సో నేనేమంటానంటే కొంతమంది అనుభవజ్ఞులు అవసరం ఉంది పార్టీకి. గతంలో కూడా నన్ను అడిగినా కానీ నాకేంటంటే అలాంటి అనుభవజ్ఞులు నేను తీసుకుంటాను ఖచ్చితంగా. కాకపోతే ఏంటంటే వాళ్ళు కొంత ప్రజలకు సమస్య మీద చాలా అవసరాలు ఉండి అంటే అవగాహన ఉండి నిలబడగలిగే వ్యక్తులు ఉన్నారు కొంతమంది. మరి వాళ్ళు ఎలాంటి పరిస్థితులు తీసుకోవాలి ఎంత తీసుకోవాలి అనేది అంటే నా భయం వల్ల ఏంటంటే నేను ప్రజారాజ్యంలో దెబ్బతిన్నాను కాబట్టి ఎంత స్థాయి వాళ్ళని వాళ్ళతో ఎలా మాట్లాడాలి వాళ్ళు ఎంత నన్ను నమ్ముతారు లేదంటే ఒక ఒక ట్రస్ట్ ఫ్యాక్టరీ ఎట్లాంటి క్రియేట్ చేయొచ్చు అప్పుడు ఎలాంటి ప్లాట్ఫామ్లో ట్రస్ట్ ఫ్యాక్టరీ డెవలప్ వస్తుంది అనేది ఆలోచించు. లేదు అంటే నేను అంత పెద్ద ఏదో లేదు నా ఉద్దేశం ఏంటంటే ఒక యూత్ బేస్డ్ పొలిటికల్ పార్టీ చాలా మంది వాల్యూ బేస్డ్ ప్రయత్నం అయితే చేస్తున్నాం చూడాలి ఎంతవరకు సహకరిస్తాం. మనసుంటే మార్గాలు ఉంటాయి సార్. జై హీరో నందు మై హీరో అని ఎందుకనంటే ఫ్యూచర్లో తెలుస్తుంది మీకు. నందు సార్ చెప్పినట్టు హీఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ హ్యాండ్సమ్ గైస్ వీ హ్యావ్. మన తెలుగు అబ్బాయి